టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రత్యేకంగా విచారించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. ప్రశ్నాపత్రాల వ్యవహారంలో సిట్ విచారణపై రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుందని, విచారణపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంటుందని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులైన రాజశేఖర్ రెడ్డి బంధువు న్యూజిలాండ్లో ఉండగా ఈ వ్యవహారంలో హవాలా ద్వారానే లావాదేవీలు జరిగి ఉంటాయని అనుమానించారు. అందుకే ఈడీ అధికారులు కలగచేసుకొని విచారణ చేయాలని రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు అవైలబుల్ గా. వెంకట్, రేణుశ్రీ, కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బృందం అంతా అందరూ కూడా ఈడీ ఆఫీస్ కార్యాలయానికి వచ్చారు. వీరందరూ కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ఈడీ కార్యాలయంకు వచ్చి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఒక ఇవాళ మొత్తం కూడా టీఎస్పీఎస్సీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు, పోరాటం చేసేందుకు ఒక కమిటీ నియమించింది కాంగ్రెస్ పార్టీ. అందులో చైర్మన్గా మల్లరవి ఉన్నారు, వారితో పాటు బల్మూరి వెంకట్ ఉన్నారు, శివసేన రెడ్డితో పాటు మానవతరాయి, మరికొంతమంది ఈ కమిటీలో ప్రధానంగా ఉన్నారు. వీరందరూ కలిసి టీఎస్పీఎస్సీ వ్యవహారం పైన నిత్యం పోరాటం చేస్తుంటారు. లీగల్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంలో ఇప్పటికే హైకోర్టులో ఈ కేసు వ్యవహారం అంతా కూడా హైకోర్టులో కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా ఆ కేసును లీగల్గా పోరాడుతుంది. మరోవైపు ఈ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్, అంటే దాదాపు ఇప్పటికీ ఒక 30 నుంచి 40 లక్షలు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వీటి మీద పూర్తిగా విచారణ జరగాలని ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశానికి వస్తారు, ఈడీ అధికారులను కలిశారు. ఒకసారి లైవ్లో చూద్దాం. ఓకేనా సోదరా? మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 50 లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మగౌరవం, 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే. రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువకుల జీవితాలలో వెలుగులు నింపడానికి ఈ ఆత్మ బలిదానాలు, త్యాగాలకు పాల్పడి రాష్ట్రాన్ని సాధించారు. అత్యంత పవిత్రంగా ఒక దేవాలయం లాగానో, ఒక మసీద్ లాగానో, ఒక గురుద్వారా లాగానో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పవిత్రంగా భావించి అక్కడ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు పూజారుల కంటే కూడా నిష్ఠగా తమ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉండే. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ సంస్థ, ఆ కార్యాలయము దొంగలకు, దోపిడీదారులకు, అవినీతిపరులకు, అన్ని రకాల బలహీనతలు ఉన్న జులాయిలకు అడ్డాగా మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వము. 2021లో నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నుంచి చైర్మన్ వరకు అందరి మీద ఏదో రకమైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాకుండా అనర్హులను సభ్యులుగా నియమించిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసు ఎదుర్కొంటుంది. ఇంత లోపభూయిష్టంగా నియమించిన కమిటీ పరీక్షల నిర్వహణలో అధ్వానంగా
అశ్లీల పక్షపాతంతో నిర్లక్ష్య వైఖరితో డబ్బులకు లేకపోతే హనీ ట్రాప్లకు లొంగి క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిండు లేకపోతే హ్యాక్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అమరవీరుల స్తూపం ముందు ఉరి తీసినా తప్పు లేదు లక్షలాది మంది విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వము ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటివరకు దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మంది విద్యార్థులు చనిపోయిన్రు తెలంగాణ సాధనలో 1569 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల దాదాపుగా 2000 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆ హాస్టల్లో మురళి అనే విద్యార్థి ఊరేసుకొని చచ్చిపోవడం జరిగింది సునీల్ నాయక్ అనే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి చనిపోవడం జరిగింది సాగర్ అనే ఖమ్మం విద్యార్థి రైలుకు ఎదురెల్లి ప్రాణత్యాగం చేసిండు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల నిన్నగాక మన్న సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవు ఇంకా బ్రతకడమే వ్యర్థం అని చెప్పి ఊరేసుకొని కేటీఆర్ నియోజకవర్గంలో చచ్చిపోయినరు ఇట్లా వందలాది మంది విద్యార్థులు చనిపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్టైనా లేదు ఇంత దుర్మార్గానికి ఇంత రాక్షస మనస్తత్వం ఉన్న ప్రభుత్వాన్ని మానవుల రూపంలో ఉన్న మృగాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని తెలంగాణ సమాజం అంతా కోడై కూస్తున్నా కనీసం వీళ్ళు ఆ ఉద్యోగ నియామకాల ప్రక్రియను జాగృతగా నిర్వహించాలని ఆలోచన చేయలే 8 సంవత్సరాల తర్వాత ఇచ్చిన గ్రూప్ 1 కావచ్చు అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు లేకపోతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావచ్చు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీలలో ఇచ్చిన నోటిఫికేషన్లు తయారు చేసిన ప్రశ్నాపత్రాలు వీటన్నిటిని కూడా సంస్థలో పనిచేసే చిన్న కింది స్థాయి ఉద్యోగులు ఏసో ప్రవీణ్ కుమార్ లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకొని పోయి బయట లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను వందలాది కోట్ల రూపాయలకు అమ్ముకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి చంద్రశేఖరరావు ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరించుకునే పని మీద ఆయన ఉంటే సాయంత్రం పూట జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లలో పార్టీలు చేసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని కేటీఆర్ గడుపుతున్నాడు ఇంతమంది జీవితాలతో చెలగాటమాడినాక కనీసం ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందులో బాధ్యులైన ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా శిక్షించడానికి ముందుకు వస్తాడని మేము భావించినాము ఆ విధంగా ముందుకు రాకపోను అడ్డగోలుగా మాట్లాడి ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్టు ద్వారా నోటీసులు ఇప్పించి మా మీదనే అక్రమ కేసులు పెట్టాలన్న ఆలోచన నిరసన తెలిపిన ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేసి జైళ్ళకు పంపించడము మా యువజన అదేవిధంగా ఎన్ఎస్యువై కార్యకర్తల్ని అరెస్టులు చేయడము మా పార్టీ నాయకులను నిర్బంధించడం అనేది ఇది ఆటవికమైన చర్య అంటే ప్రభుత్వము ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించాలనుకుంటుంది తప్ప ప్రశ్నాపత్రాలను అమ్ముకున్న వాళ్ళను కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళను అరెస్టు చేయాలన్న ఆలోచన లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి గారే కాన్ఫిడెన్షియల్ రూమ్ కస్టోడియన్ ఆమెకు తెలియకుండా ఈవెన్ చైర్మన్ కానీ సెక్రటరీ కానీ ఇతర అధికారులు ఎవరు రూమ్లోకి వెళ్ళడానికి వీలేదు ఎందుకంటే ఆ రూమ్ యొక్క లాక్ చేసిన కోడ్ ఆమె దగ్గర ఉంటుంది ఆమెకు తెలియకుండా ఎవరు రూమ్లోకి వెళ్ళడానికే వీల్లేదు లోపల కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు భద్రపరిస్తే ఆ కంప్యూటర్ పాస్వర్డ్ కానీ ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంతా చైర్మన్ దగ్గర ఉంటుంది చైర్మన్కు తెలియకుండా సెక్రటరీకి తెలియకుండా కంప్యూటర్లో ఎవరు కూడా ఏమి ఎంటర్ అవ్వడానికి కానీ ఇన్ కానీ అవుట్ కానీ చేయడానికి వీల్లేదు ఇవాళ వాళ్ళందరినీ వదిలేసి శంకర్ లక్ష్మి గారిని విట్నెస్ కింద మార్చింది సిట్టు అసలు నేరమే శంకర్ లక్ష్మి దగ్గర నుంచి మొదలైంది A1 అక్యూజ్డ్గా శంకర్ లక్ష్మి పెట్టాలి A2 అక్యూజ్డ్గా A3 అక్యూజ్డ్గా చైర్మన్ను అండ్ సెక్రటరీని పెట్టాలి ఆ తర్వాతనే ప్రవీణ్ అయినా రాజశేఖర్ రెడ్డి అయినా ఇతరులు కానీ
ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా చిన్నదిగా చూపించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా గతంలో ఎట్లయితే నయీం డ్రగ్స్ కేస్ బోధన్ రైస్ కుంభకోణం మియాపూర్ భూ కుంభకోణం ఇట్లాంటివి ఏవైతే కుంభకోణాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇరుక్కున్నప్పుడు అలా సిట్టు నియమించడం ద్వారా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి ప్రశ్నాపత్రాల వ్యవహారాన్ని అంతా కూడా కప్పిపుచ్చి మసిపూసి మారేడుగాయ చేసి కావాల్సిన వాళ్ళందర్ని కాపాడి కొద్దిమంది దిగువ స్థాయిలో ఉండే ఉద్యోగులను బలిపశువులుగా మార్చి కేసును ముయ్యాలనుకుంటున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బల్మూరు వెంకట ఎనేసివే ఇతర వాళ్ళ పేరు మీద మేము హైకోర్టులో కేసు ఫైల్ చేసినాము కేసు విచారణకు తీసుకొని ప్రాథమిక విచారణ నివేదికను ఈ నెల 11 తారీఖు లోపల కోర్టుకు నివేదించమని దీని సిబిఐకి రిఫర్ చేయమని చెప్పి మేము ఏదైతే అడిగినామో కోర్టును దాని మీద కేసు కోర్టులో విచారణ జరుగుతుంది రెండవది ఇందులో పాల్గొన్న నేరగాళ్ళు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలో జరిగినాయి అదే విధంగా ఈ నేరంలో ఇతర దేశాలలో ఉన్న వ్యక్తులు పాల్గొన్నారు అది ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఇంకా ఎన్ని దేశాల వాళ్ళు ఉండో మాకు తెలియదు కాబట్టి అందుతున్న సమాచారం మేరకు ఆస్ట్రేలియా అమెరికా కెనడా లాంటి దేశాలలో నివసిస్తున్న వాళ్ళు వచ్చి పరీక్షలు రాసి మా లెంబడి ఆ దేశానికి వెళ్ళడమే కాకుండా ఈ నేరం ఎదుర్కొంటున్న రాజశేఖర రెడ్డి ప్రవీణ్ కుమార్ వీళ్ళు తీసుకున్న నగదును హవాలా రూపంలో ఇతర దేశాలు కూడా తరలించిండ్రని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అందుకే ఈరోజు ఢిల్లీలో ఈడీ డైరెక్టర్కి సిబిఐ డైరెక్టర్కి ఫిర్యాదు చేయడమే కాకుండా ఈరోజు ఇక్కడ ఉండే తెలంగాణ స్టేట్లో జరిగే ఈడీ పరిధిలోకి వచ్చే కేసులను విచారించే జాయింట్ డైరెక్టర్ గారికి కూడా ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది స్పష్టంగా 420 కానీ 120B కానీ షెడ్యూల్ అఫెన్సెస్ ఈ సెక్షన్స్ ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు ఏదున్నా ఈడీ విచారణ చేయాల్సిందే అందుకే ఇందులో ఐపీసీ 379 ఐపీసీ 409 ఐపీసీ 420 అండ్ 120B తోని సెక్షన్లు పెట్టారు కాబట్టి 420 120B ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నేరం ఉన్నప్పుడు అది ఈడీ పరిధిలోకి వస్తుంది అందుకే ఈడీ అధికారులను పూర్తి స్థాయిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నుంచి మొదలు పెడితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్లో ఉండే చివరి ఉద్యోగి వరకు అందరినీ ఇందులో విచారించాల్సిన అవసరం సిట్ అధికారులు ఏవైతే సీజ్ చేసిండ్రో కంప్యూటర్లు కావచ్చు వాళ్ళ సెల్ ఫోన్లు కావచ్చు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఒకవేళ పెన్ డ్రైవ్ కావచ్చు ఇతర రూపాలలో ఎన్ని రకాలుగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని సీజ్ చేసిండ్రో వాటన్నిటిని కూడా ఈడీ అధికారులు సేకరించి అందులో ఉండే డేటాను మొత్తం రిట్రైవ్ చేసి ఎందుకంటే సిట్ అందులో ఉండే సమాచారాన్ని కొద్దిమంది వ్యక్తులను సెలెక్టెడ్ వ్యక్తులనే విచారించి మిగతా వాళ్ళని వదిలేస్తుందని మాకు నిర్దిష్టమైన సమాచారం అందింది అందుకే అందులో ఉండే పూర్తి సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించి ఇందులో పాల్గొన్న వ్యక్తులందరినీ పట్టుకొచ్చి దానికి సంబంధించిన విచారణ చేసి ఈడీ సెక్షన్స్ పెట్టి విచారణ చేయాల్సిందిగా మేము అధికారులకు ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్లో చాలా విషయాలు పొందుపరిచినాం దీంట్లో పరీక్ష నిర్వహణ సమయంలో మనకు సఫిల్గూడ లాలాగూడలో నిర్వహించిన పరీక్షలు పరీక్ష సమయం అయిపోయిన తర్వాత 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష సమయం ఉంటే 1 గంట నుంచి 3:30 వరకు అదనంగా కొంతమంది వ్యక్తులను రాచ మర్యాదలు కల్పించి పరీక్ష సమయం అయిపోయిన తర్వాత పరీక్షలు నిర్వహించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్లు పెట్టింది పెట్టించింది కేటీఆర్ గారే అంటే ఈ కంప్యూటర్లు పెట్టేటప్పుడైనా ఆల్టర్నేట్ ఇంకొక దగ్గర ఈ కంప్యూటర్ ఆనే వాళ్ళు ఉండేటట్టు పెట్టించడా ఏంది కేటీఆర్ను విచారించాలని అదేవిధంగా కేటీఆర్ గారు పదే పదే ఇద్దరే ఉద్యోగులు వాళ్ళకి సంబంధం ఇతరులకు ఎవరికి సంబంధం లేదని చెప్పడము ఆ తర్వాత కేటీఆర్ గారు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి మాల్యాల మండలంలో ఎంతమంది రాసిండ్రు ఎంతమంది పాస్ అయినరు సిరిసిల్ల జిల్లాలో ఎంతమంది రాసిండ్రు ఎంతమంది పాస్ అయినరు ఇది పబ్లిక్ డొమైన్లో లేదు ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వలేదు మరి రహస్య సమాచారం కేటీఆర్ దగ్గరికి ఎట్లొచ్చింది ఒకటి విచారణ అధికారి అన్న ఇవ్వాలి లేదు రెండు నేరగాళ్ళని ఇవ్వాలి
విచారణ అధికారి శ్రీనివాస్ గారిని అంటే మేము ఎవరికి ఇవ్వలేదు సిట్ చేసిన తర్వాత విచారణ చేసి ఏదైనా కోర్టుకే నివేదిక ఇస్తాం తప్ప ఏ రాజకీయ నాయకుల గాని మంత్రుల గాని మేము నివేదిక ఇవ్వము అని చెప్పిండు స్పష్టంగా మరి అధికారులు నివేదిక ఇవ్వనప్పుడు అందులో ఉన్న సమాచారము దొంగతనం చేసిన దొంగలే ఇవ్వాలి దొంగలకు కేటీఆర్ కేటీఆర్ కు సమాచారం ఇస్తారు అంటే దొంగలకు కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏంది ఏ రకంగా జగిత్యాల జిల్లాలో మాల్యాల మండలంలో 417 మంది పరీక్ష రాసిండు 35 మంది మాత్రమే పాస్ అయ్యారని కేటీఆర్ కు ఈ నిర్దిష్టమైన సమాచారం అందించిన వ్యక్తులు ఎవరు రెండోది సిరిసిల్లలో సిరిసిల్ల జిల్లాలో రాసిన వాళ్ళ నంబరు పాస్ అయిన వాళ్ళ వివరాలు ఇయాల రాసియడం జరిగింది కట్ ఆఫ్ మార్క్స్ ఎన్నిటికి క్వాలిఫై అవుతారో కూడా కేటీఆర్ చెప్పారు ఇంతవరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కట్ ఆఫ్ మార్కుల గురించి పరీక్షలు రాసిన విద్యార్థులకు కూడా చెప్పలే కేటీఆర్ కి ఎట్లా తెలుసు కట్ ఆఫ్ మార్కులు ఎవరు పరీక్షలో క్వాలిఫై అయ్యారు అనేది కేటీఆర్ కి ఎట్లా తెలుసు అంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి దొంగతనం చేసిన దొంగలు కేటీఆర్ ఒకటై ఉండాలి లేదు రెండు విచారణ చేస్తున్న అధికారులు కేటీఆర్ పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉండాలి అంటే విచారణను కేటీఆర్ పర్యవేక్షిస్తున్నాడు నియంత్రిస్తున్నాడు అందుకే కేటీఆర్ ఏం చెప్తుండో సిట్ అధికారులు అదే చేస్తున్నారు సో ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈడి అధికారులు ఇందులో ఇంకొక కోణంలో విచారణ చేసి నేరగాళ్ళందరిని పట్టుకోవాలని చెప్పి మేము వారికి రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చినాము అధికారులు కూడా మాకు స్పష్టంగా చెప్పిండ్రు తప్పకుండా మీరు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తాం తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం ఎంత వాళ్ళు ఉన్నా కూడా డిపార్ట్మెంట్ పారదర్శకంగా విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎవరికి ఏ విషయం మీద ఏమిచ్చింది లీగల్ నోటీస్లో పరువు నోడు వేస్తే పరువు నష్టం దావా ఏం లేని నోడు వేస్తే పరువు నష్టం దావా ఎట్లయితే ఆయనకు పరువు ఉందని ఫస్ట్ ఆయన నిరూపించుకోవాలి 30 లక్షల మంది విద్యార్థుల పరువు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలకు బజార్లో పెట్టి అమ్మింది తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ పరువును ప్రపంచం ముందు పరువు తీసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడు నీచుడు ఎవడన్నా ఉన్నాడు అంటే కేటీఆర్ మొత్తం తెలంగాణ సమాజం పరువునే కోట్ల రూపాయలకు నడి బజార్ల సంతలో పెట్టి అమ్మిన సన్నాసి నాకు నోటీస్ ఇచ్చేదేంది ఆ సన్నాసికి నిజంగానే పరువు ఉంటే ఈ కేసును సిబిఐకి రెఫర్ చేయాలి ఈ కేసును ఈడీకి రెఫర్ చేయాలి కేటీఆర్ గారు నిజంగానే మీకు పరువు ఉంటే మీలో తెలంగాణ రక్తం చీము నెత్తురు ఉంటే మీరు ఈ కేసును తక్షణమే సిట్ అధికారులు అనేసి కప్పిపుచ్చాలన్న ఆలోచన మానుకొని సిబిఐ ఈడీ అధికారులతోని పారదర్శకమైన విచారణకు ఆదేశాలు ఇవ్వండి ఒకవేళ ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒత్తిడికి లొంగుతారని మీకు అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయండి తద్వారా మీకు పరువు ఉందని నిర్ధారణ అయిన తర్వాత మీ పరువేంది దానికి నష్టమేంది దానికి ఎంత ఖరీదు ఇవ్వాలి ఒకవేళ 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా కేటీఆర్ను మీరు 100 కోట్ల కేసీని అంటారు కదా అంటే 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా చెప్పుని మళ్ళీ మా అడుగురు కేటీఆర్ను ఆయన పరువును 100 కోట్లకు రేటు కట్టింది కదా ఇదేమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్ట లేకపోతే సమంత సిరీస్కు సంతకాలు పెట్టినట్ట ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి 100 కోట్ల విలువ ఉందని ఎట్లా నిర్ధారించండు ఫస్ట్ అది తేలాలి కదా ఆయన పరువు ఉందా లేదా అనేది ఒక విషయం పరువు ఉంటే దాని విలువ ఎంత అనేది రెండో విషయం దాన్ని మళ్ళీ ఎవరు చెల్లించాలనేది మూడో విషయం ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా ఇది 30 లక్షల విద్యార్థుల యొక్క జీవన్ మరణ సమస్య మీరు ఎండ్లనైనా అక్రమాలకు పాల్పడండి అవినీతికి పాల్పడండి కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి ఇది మంచిది కాదు వాళ్ళ ఉసురు తగిలినోడు ఎవ్వడు బతికి బట్ట కట్టలే తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క ఉసురు తగిలిందంటే మీ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు తెలంగాణ సమాజం ముందు మీ సచ్చీలతను నిరూపించుకోవాలంటే సిబిఐ ఈడీ ద్వారా ఈ కేసును పూర్తిగా విచారణ చేపించి నేరగాళ్ళని శిక్షించడానికి సహకరించండి అప్పుడు నిజంగానే
కేటీఆర్ గారికి పరువుంది మేము తప్పు మాట్లాడమని చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప తప్పించుకోవడానికి చూసి సిట్టు ద్వారా కేసులు పెట్టిచి కోర్టుల ద్వారా నోటీసులు ఇప్పించి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఆయన ఓయల చదువు చదివితే ఆయన చదువు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ జయలలిత కేసు ఉంది తమిళనాడులో రాజకీయపరమైన అంశాలు వచ్చినప్పుడు ఆరోపణల ప్రత్యారోపణల విషయంలో సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతారు కడుగుతారు సమాధానం చెప్పాలి మాట్లాడిన ప్రతిదానికి లీగల్ నోటీసులు ఇచ్చి దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు చట్టం ఉండదు అసలు ప్రశ్నలు ఉండవు జవాబులు ఉండవు మూసుకొని పోయి సమాధానం చెప్పు అని చెప్పి జయలలిత వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీం కోర్టే చెప్పింది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదకు వచ్చి ఉన్న విచారణను సాకరించి విచారణ చేపట్టి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా సార్ చాలా కేసుల్లో ఈడి సిబిఐ జైలు సంస్థలని మీరే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈడి దగ్గరికి వచ్చారు అయ్యా ఏ కేసు కా కేసుకే ఇప్పుడు నువ్వు హైట్ ఉన్న హైట్ గురించి మాట్లాడినప్పుడు హైటే మాట్లాడతాం వెయిట్ గురించినప్పుడు వెయిట్ మాట్లాడతాం వయసు గురించి మాట్లాడినప్పుడు వయసు మాట్లాడతాం ఇవాళ మొత్తం సమస్యలే ఉండొద్దు అని మేము అంటలేము రాజకీయ కక్షాపూరితమైన సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ కక్షల నేపథ్యంలో చేస్తున్న విచారణ వేరు ఇది విద్యార్థులకు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన కేసు కాదు ఇది దీంట్లో హరిబరి లేదు దీంట్లో అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మొద్దు 75 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని అందరిని కూడా డిమాలిష్ చేసి ఆటవిక రాజ్యాన్ని కోవాలన్నట్టుకుంది నీ ప్రశ్న చాలా సందర్భాలుగా స్పెసిఫిక్ కేసు విషయంలో చెప్పినావు బ్లాంకెట్గా ఈడీని నమ్మవు సిబిఐని నమ్మవు కోర్టులను నమ్మవు ఇట్లా మాట్లాడదు ఎప్పుడు కాంగ్రెస్ రాజకీయ కక్షాపూరితమైన చర్యలకు పాల్పడ్డప్పుడు ఈ నిర్దిష్టమైన అంశంలో ఈ డిపార్ట్మెంటు ఒత్తిడికి లోనై కేంద్ర ప్రభుత్వము ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళను ఈ విధంగా నియంత్రించి విచారణ చేపడుతుందని నిర్దిష్టమైన ఆరోపణలు చేసినాం ఇన్వెస్టిగేషన్లో ఎన్ఆర్ఐస్ ఉన్నారంటేనే మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఇప్పుడు సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఉంది ప్రైమాఫేసి ఉందని సిట్టే ఇచ్చింది సిట్టుకు ఆ పరిధి లేదు ఇతర దేశాలలో ఆర్థిక లావాదేవీలను విచారించే అధికారం సిట్టుకు లేదు ఈ దేశంలో నార్కోటిక్స్ కేసు ఒకటి చేస్తాడు ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి చేస్తే ఇంకొకటి చేస్తాడు ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వేరే ఏమైనా పంపిస్తే ఇంకొకటి చేస్తాడు అన్నిటికీ ఒకదానికి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది ఒకదానికి డిఆర్ఐ డిపార్ట్మెంట్ ఉంది ఒకదానికి సిబిఐ ఉంది ఓదానికి ఈడీ ఉన్నది లోకల్గా చిల్లర దొంగలను పట్టుకోవడానికి సిట్ ఉన్నది సో ఈ చిల్లర దొంగలు కాదు ఇది అంతర్జాతీయ నేరగాళ్ళు ఉన్నది ఈ నేరం అంతర్జాతీయ స్థాయికి ఉన్నది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ కోణంలో చూడాల్సిన డిపార్ట్మెంట్ ఈడీ రేపు కోర్టుకి వెళ్ళాలన్నా మీరు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసినరా లేదా అని అడుగుతుంది కోర్టు నువ్వు సిబిఐ విచారణ అంటే నువ్వు సిబిఐకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చినావా లేదా అని అడుగుద్ది కోర్టుకు వెళ్ళే ప్రాసెస్లో ఇది ఒక భాగం చివరికి ఇక్కడ ఎక్కడ న్యాయం జరగకపోయినా న్యాయస్థానం తలుపు దడతాం ఆల్రెడీ సిబిఐ కేసుకు మిగతా కేసులకు కోర్టులు ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి ఇందులో ఎవరిని వదలం వాళ్ళు ఎంతటి వాళ్ళు ఉన్నా వదలం అందరినీ ఆఖరి నేరగాడి వరకు శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ